హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను ప్రవీస్ ఫుడ్ బైలో సింపుల్గా స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి దీనికి ముందుగా మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని కారంకి సరిపడా ఎన్ను మిర్చి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇంకా ఒక నాలుగు లవంగాలు అనాస పువ్వు యాలకులు చక్క యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం టూ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడాను ఇవన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారిని ఇవ్వాలండి ఇవి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకొని మసాలా కారం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో దానికి తగ్గట్టు నేను కారం తీసుకున్నాను దీంట్లో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగు గ్రీన్ మిర్చి కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇవి యాడ్ అయిన తర్వాత ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొప్పిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అడుగు మాడినివ్వకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయనివ్వాలండి ఇప్పుడు ఇందులో నేను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో ఆ చికెన్ యాడ్ చేస్తున్నాను ఇదేంటంటే మనం చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి ఆయిల్లో మగ్గనివ్వాలి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను ఉప్పు సరిపడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి దీంట్లో చికెన్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ మొత్తం కూడా బయటకు వచ్చి చక్కగా కుక్ అవుతుంది చికెన్ మొత్తం కూడా ఇలా ఒకసారి కలుపుకొని దీనిపైన లిట్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి కర్రీ మొత్తం కూడా టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదండి వాటర్ మొత్తం వచ్చి చికెన్ కంప్లీట్గా కుక్ అవుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకో ఐదు నిమిషాల పాటు వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయేదాకా మనం స్టవ్ మీద మగ్గించుకోవాలి ఇటు పెట్టి క్లోజ్ చేసుకొని సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా మొత్తం కూడా వాటర్ అంతా ఇంకిపోయాయండి దగ్గర పడింది ఫ్రై మొత్తం కూడా పీసెస్ కూడా ఇలా చేస్తే చక్కగా కుక్ అవుతాయి అనమాట సో ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కారం ఉంది కదండి ఆ కారం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి దీనిపైన లిట్ పెట్టి క్లోజ్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకోవాలండి ఫ్రై మొత్తం కూడా ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు ఏంటంటే చికెన్ ఫ్రైలో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా టేస్టీగా ఉంటుంది మనకి నెక్స్ట్ కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఇది కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇంకా కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇంకో ఐదు నిమిషాల పాటు లిట్ పెట్టి మనం క్లోజ్ చేసుకొని చక్కగా మగ్గనివ్వాలి కర్రీ మొత్తం కూడా ఇలా ఈ చికెన్కి కొత్తిమీర ఇంకా కరివేపాకు ఫ్లేవర్స్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా సో రెండు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత దీన్ని మనం ఇలా సర్వ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా స్పైసీగా చికెన్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోమద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్